గ్రూప్ సభ్యులందరికీ నమస్తే. గౌడ హాస్టల్ గురించి నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్, మొత్తం పూర్తిగా తెలియకున్నా కానీ లోతుల్లోకి వెళ్ళైతే నాకు తెలుసు అన్ని విషయాల మీద. అయితే గౌడ హాస్టల్ పుట్టకకు ముందు, పుట్టిన తర్వాత, ప్రస్తుతం ఉన్న వరకు మొత్తం నేను గత ఎన్నికల సందర్భంగా, గత హాస్టల్ ఎన్నికల సందర్భంగా మొత్తం రాసిన వివరంగా రాసిన ముంగట పాపన్న విగ్రహం లోపల మన బాలభవన్ విగ్రహం ఉంది. పునాదుల విగ్రహాలు ఎక్కడ అని చెప్పేసి క్వశ్చన్ రేజ్ చేసినందుకు పునాదుల విగ్రహాలు పెట్టారు, ఇనాగ్రేషన్ చేసారు, సంతోషం, వాళ్ళకి అభినందనలు. వాళ్ళ ఫోటోలు సేకరించి, వాళ్ళ చరిత్ర సేకరించి రాసిన నేను సేకరణ చేసి. 50కి ముందు ఒక కుటుంబం వేరే జిల్లా నుంచి వచ్చి ఇక్కడ అప్పుడు వైస్ హాస్టల్ ప్లస్ రెడ్డి హాస్టల్ రెండే ఉన్నాయి 1950కి ముందు. దాని తర్వాత అక్కడికి వచ్చే సీటు కోసం, వాళ్ళ పిల్లల చదువు కోసం అని జర ఆర్థికంగా స్తోమత ఉన్న కుటుంబం కాబట్టి హైదరాబాద్లో చదివిపించాలని ఆ టైంలో ఆ జమానాల వచ్చి ఇది చేస్తే వాళ్ళు హాస్టల్లో సీటు ఇవ్వలే, ఇస్తే ఇచ్చేసి అలా నన్ను జాయిన్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. హాస్టల్ అండడిగినారు, ఇళ్ళు అడిగినారు, బతిమలాడిగారు, ఎంత బతిమలాడి ఇవ్వకపోతే మరి పిల్లల చదువు కోసం కంటే ఎక్కువ అని చెప్పేసి వాళ్ళు ఏం చేసారు, రూమ్ కిరాయి తీసుకొని ఇక్కడనే ఉన్నారు. ఉండి పిల్లల చదువు కోసం అని ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఎంత ఇబ్బంది అవుతుంది, మిగతా మన గౌడ కుటుంబాల పిల్లలకి ఎంత ఇబ్బంది అవుతుందో అని వాళ్ళ పిల్లలకి ఏం చెప్పారంటే మీ దోస్తులు మన గౌడ పిల్లలు ఉంటే ఇంత తిండి పెడదాం ప్యూరా బై, ఇంత తిండి పెట్టి ఉంచుకున్నాడే కదా అంటే ఓ వీళ్ళు ఇద్దరితో పాటు ఇంకో 8 మంది పిల్లల్ని వాళ్ళు రెడీ చేసుకోరు అక్కడ చదువుకునేటోళ్ళని, ఒక 10 మందితో టీం చేసిండు, 10 మందికి తిండి పెట్టుకుంటూ ఉన్నారు. వీళ్ళకి జర తృప్తి అనిపించింది, సంతృప్తి అనిపించింది, ఎందుకంటే సామాజిక దృక్పథంతో ఆలోచించిన కుటుంబం కాబట్టి వాళ్ళు ఏంటన్నా 8 మందికి పెట్టినాం సంతోషం అనిపిస్తుంది, ఇంకేమో ఇంత బియ్యమే కదా ఓడిచేది, వాళ్ళు వచ్చి పండుకుంటున్న మనం పిల్లలతో చదువుకుంటున్నారని అనిపించింది అట్లా. దాంతోపాటు వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి హ్యాపీ అనిపించినప్పుడు ఏం చేసినాయంటే ఇంకెవరన్నా అట్లాంటి వాళ్ళు నస్తిని కూడా పెట్టడానికి రెడీగా ఉన్నా నేను అని ఆయన ఏం చేసిందంటే బయట ఒకటి వసతి, గౌడ వసతి గృహం అని ఒక బోర్డు తగిలించింది, ఇంకోళ్ళని ఉంటే చూసేస్తారేమో అని పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి అటు వసతి గృహం అని పెట్టేస్తే అక్కడ గల్లీలో అక్కడ తిరిగే చుట్టుపక్కల ఉండే కుటుంబాలు, గౌడంలో కుటుంబాలు ఉండి కొంతమంది సామాజిక కోణంలో ఆలోచించే వ్యక్తులు వచ్చేసేసి దాన్ని చూసి వాళ్ళతో కూర్చొని మాట్లాడితే గిట్ల మా ఎందుకు గిట్ల పెట్టిన మరి ఏంది అని అంటే గిదిగిది పరిస్థితి, అక్కడ పోతే అవకాశం లేదు, మరి మనకు ఇట్లాంటి అవకాశం లేనప్పుడు మరి మన పిల్లల నుండి చదువుకుంటే తిండే కదా పెట్టేది అని అనిపించేసి ఆయన ఏం చేసిందంటే దాన్ని ప్రొసీడ్ చేసింది. ఆయన చేసి వాళ్ళందరికీ చెప్పేవరకు వాళ్ళు సంతోషపడి ఏం చేసినారంటే అరే అట్లా కాదు ఇట్లా కాదు భయ్య, వాళ్ళకు రెడ్డిళ్ళకు వయసులకి ఏంది మనం కూడా ఒక హాస్టల్ పెడదామని ఒక 8 మంది టీం ఏర్పడి అందరి జేబులలోకి వెళ్ళి తీస్తే అందరు చదివితే అప్పుడు మొత్తం కలిపితే ఒక 500 రూపాయలు అయినాయి. 500 రూపాయలు అయితే వాళ్ళకి తెలిసిన వాడు ఉన్నాడు కాబట్టి మార్వాడు ఆయన దగ్గరికి అన్ని భూమి కావాలని ఇప్పుడున్న ఈ మహత్నగర్ గౌడ హాస్టల్ ఏదైతుందో ఆ గౌడ హాస్టల్ సంబంధించిన దాని మీద వాళ్ళు పోయి అక్కడ పోయి 500 రూపాయలు భయాన్ని ఇచ్చేసారు. ఎంతకు మాట్లాడారంటే 11,000 రూపాయలకు మాట్లాడారు. ఇప్పుడు ఉన్న ఎకరా భూమి 11,000 రూపాయలు మాట్లాడినప్పుడు 500 ఉన్నది కదా, మరి మిగతా బ్యాలెన్స్ ఎట్లా చేద్దామని చెప్పేసి అనుకొని వెంటనే చేసి మనం దాన్ని కట్టా కంపల్సరీ భూమి కొనాలి, మనం హాస్టల్ కట్టాలనే ఆలోచన సంకల్పంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసారంటే మనిషికి ఒక సైకిల్ వేసుకొని సిటీ చుట్టుపక్కల ఉన్న కళ్ళు దుకాణాలు పోడతా గౌండ్ల దగ్గరికి తిరిగి మిగతా పైసలు 5 పైసలు 10 పైసలు చారాన అట్లా వసూలు చేస్తే 10,000 రూపాయలు అయినా ఇంకో 1,000 రూపాయలు తక్కువ పడ్డది ఎట్లా అని చెప్పేసి అని తెరిపోతే ఇచ్చిన రూపాయలు మాఫీ గౌడ హాస్టల్ ఇప్పుడు మన రాజకీయ వ్యవస్థగా మారిన గౌడ హాస్టల్ అనేది దానికి కేంద్ర బిందువు. ఆ మూల పునాదులే, ఆ పునాదులలో స్థాపించి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు పైసలు కట్టే లోపు చందాలు రోజు పొద్దుగా లేం కానీ మనిషికోది ఇక్కడ మనిషికో మూలకు పోవాలి,
సైకిల్ వేసుకోవాలి, పోవాలి, తొక్కాలి, పైసలు రాగానే జమ చేయాలి, చాయ్ అయినా ఒక దగ్గర కూడేయాలి. 10,000 అయితే 10,000 తీసుకుపోయి ఇచ్చేసి రిజిస్టర్ చేసుకున్నారు. అది నీలాంటి దాని మీద మామూలు వ్యక్తిని నేను సభ్యత్వం కోసం ఎందుకు ఇస్తలేరు, ఇదంతా ఏంది, దీని కథ ఏంది, దీని కారకాన్ని ఏంది, సభ్యత్వాల చరిత్ర ఏంది, దీని చిదంబర రహస్యం ఏందని పెడితే వాళ్ళు సభ్యత్వాలు ప్రారంభించారు. అప్పుడు కొట్లాడినా ఇప్పటి లెక్కన అప్పుడు కూడా కొట్లాడినా కొట్లాడితే సభ్యత్వాలు ప్రారంభించి 24 నుంచి 15 వరకు లాస్ట్ డేట్ కటప్ డేట్ పెట్టారు. ఆ కటప్ డేట్ తర్వాత బంద్ అయిపోయింది. అందులోనే నేను తీసుకున్న సభ్యత్వం తీసుకున్న తర్వాత లెక్కలు బిక్కలు అడిగితే 3 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవన్నీ లెక్కలు తీస్తే ఏ ముంగడ షెటర్లు ఉన్నాయి, ఆ షెటర్ల కిరాయిలు ఎంత వస్తుంది, పిల్లల దగ్గర ఏం తీసుకుంటారు, మొత్తం మీద తీస్తే పిల్లలు మనిషికి 1,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్లస్ అక్కడ కిరాయిలు ఒక 6 లక్షలు వస్తున్నాయి, ఇవి ఒక 5 లక్షలు 11 లక్షలు వస్తున్నాయి. అంతకుముందు లేకుండా పోయినా సరే 1 లక్ష రూపాయలు పెరిగినాయి, అంతకుముందు 5 లక్షలు వస్తుంది. ఇక అయ్యర్ నుంచి పోయినా సరే ఎలక్షన్లకు ముందర నుంచి 6 లక్షలు వస్తుంది, 10 లక్షలు అనుకో, 1 లక్ష రూపాయలు మెయింటెనెన్స్ పోయినా ఇంకో 9 లక్షలు మిగులుతాయి కదా, పిల్లల దగ్గర ఎందుకు తీసుకోవాలని కూడా నేను అడిగినాను. పిల్లల దగ్గర నామినల్గా తీసుకోవాలి, వాళ్ళు ఉండడానికి లాడ్జ్ కాదు కదా, ఇది హాస్టల్ కదా, వసతి గృహం కదా, వసతి ఫ్రీ ఇవ్వాలి. వాళ్ళు తిననీకి పెట్టుకుంటారు, తిననీకి ఖర్చులు పెట్టుకుంటారు, కానీ ఉండడానికి కూడా ఖర్చులు పెట్టుకోవాలంటే ప్రైవేట్ కాదు కదా ఇది. సరే మన అవసరం ఉన్నది ఖర్చులు మెయింటెనెన్స్ ఉన్నదంటే మెయింటెనెన్స్ సరిపోయేటంత పూర్తి రానప్పుడు మెయింటెనెన్స్ అడగాలి. ఇప్పుడు అక్కడ ఉన్నది కదా షెటర్లు ఉన్నాయి, మీద కాలేజ్ ఉన్నది, కాలేజీకి కిరాయికి ఇచ్చినాం, కింద షెటర్లు కిరాయికి ఇచ్చినాం, అవన్నీ డబ్బులు ఉన్నాయి కదా, వీటి మీద మెయింటెనెన్స్ చేయొచ్చు కదా అని మనం ఆలోచించి అడిగినాం. అడిగితే ఇప్పుడైతే మా బయలాలు అదే రాసుకున్నాం, దాని పద్ధతి ప్రకారం పోవాలనుకుంటున్నాం అని అన్నారు. ఒకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న సభ్యత్వం 6,000 రూపాయలు ఉన్నాయి. దాని 3 కోట్ల రూపాయలను కూడా నేను ఏం చేసినానంటే కరపత్రాలు కొట్టించి చెప్పి చేసి ఉల్లెళ్ళు పెట్టి అన్ని ప్యానల్ 3 ప్యానల్తో మాట్లాడి అకాడమీ కావాలని. హాస్టల్ అంటేనేమో వసతి గృహం, అకాడమీ అంటే రెసిడెన్షియల్ కమ్ ఎడ్యుకేషన్ ఉంటాయి. అంటే స్టడీ అనేది కాకుండా కోచింగ్ సెంటర్ లాగా చేయాలి. నిరుద్యోగులు అయిన వాళ్ళు పీజీలు చేసి డిగ్రీలు చేసి ఊర్లల్లో వ్యవసాయం చేసుకుంటా, లేకపోతే తాటలు నడిపించుకుంటా, రకరకాల వ్యాపారాలు వృత్తులు ఇట్లా చేసుకుంటూ బతుకుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చదువుకోవడానికి సోర్సెస్ ఉండాలి. హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లు ఉంటాయి కాబట్టి కోచింగ్ సెంటర్ రావాలంటే హాస్టల్లో ఉండాలి. హాస్టల్లో గుంపులు ఒక 20-30 మంది 40-50 మంది ఒక దగ్గర జమ అవుతారు, అందులాంటి చెప్తాడు సబ్జెక్ట్ వెళ్ళిపోతాడు. కోచింగ్ సెంటర్లో మనం పాస్ అయితే ఏమైంది, పాస్ కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి అదంతా కాకుండా మనమే కోచింగ్ సెంటర్ పెడితే గౌడ కమ్యూనిటీది బాగుంటుంది కదా అని నేను అన్నా. అని కోచింగ్ సెంటర్ కంపల్సరీ ఎవరైతే కోచింగ్ సెంటర్కు అవకాశం ఇస్తారో వాళ్ళకి నేను మద్దతు తెలుపుతానా అంటే లక్ష్మణరావు గౌడ వాళ్ళు కోచింగ్ నేను దీనికి సంబంధించిన అకాడమీకి నేను సిద్ధంగా ఉన్నా అన్నారు. వాళ్ళు నేను అకాడమీ గురించి ఛాలెంజ్ చేసిన అకాడమీకి సిద్ధమన్నారు కాబట్టి మనం వాళ్ళకి మద్దతు తెలిపాను. అకాడమీకి ఈరోజు ఉప్పల బగాయితలు తీసుకున్నారు. నేనేమన్నా అంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఏదంటే తీసుకుంటే ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు తీసుకుంటే ఎక్కువ మంది ఉంటారు, 10-15 వేల మంది వస్తారు కదా అని నేను. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉప్పల బగాయి దగ్గర తీసుకున్నారు 6 కోట్లు పెట్టి. దాని మీద ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే ఇప్పుడు సభ్యత్వం మళ్ళీ మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలి కదా, దాని కన్స్ట్రక్షన్ కావాలి. కన్స్ట్రక్షన్కు మనం 3 కోట్లు ప్లస్ ఇంకో 3 కోట్లు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి. అప్పు తీసుకోవాలని అంటే ఏమైందని అంటే పేపర్లు బ్యాంకులో లోన్ ధర పోయారు, లోన్ ధర పోతే అది కరెక్ట్ కాదు కదా. ఆ సభ్యత్వాలు ఇస్తే ఏమవుతాయంటే ఒక 10,000 మంది అయితే ఒక 8 కోట్లు 6 కోట్లు వస్తాయి కదా, 6 కోట్లు వస్తే మనం కన్స్ట్రక్షన్ కూడా అయిపోతుంది కదా. అంటే 6,000 రూపాయలకైనా 6,000 మంది వస్తే పెరుగుతుంది కదా అనే ఆలోచనతో నేను చెప్పినాను. వాళ్ళు అట్లా నడిపిస్తున్నారు. సభ్యత్వం ఇప్పటికైనా సభ్యత్వం వేయాలి. ఇంకోటి ఏంటంటే సభ్యత్వం హాస్టల్కి ఎందుకు అడుగుతున్నాంటే ఈడ గౌడ కమ్యూనిటీ అనైక్యత అనేది ఒకటి ఉన్నది కదా తమ్మి, ఆ అనైక్యత అనేది ఎట్లా లోపిస్తున్నది అని అంటే ఇప్పుడు గౌడ సంఘాలు ఉన్నాయి, గౌడ సంఘాలు 120 సంఘాలు దాకా ఉన్నాయి, రిజిస్టర్ అయినాయి కానివ్వండి, ఇంకా రోజుకో ఒకటి అయితేనే ఉన్నాయి. సంఘాలతోటి ఐక్యత చేయాలంటే సాధ్యం కాని పని కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంతవరకే చేయగలుగుతారు, కొంతవరకే కొట్లాడగలుగుతారు, మరి మిగతా అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ సమాజాన్ని ఏకీకృతం చేయగలగాలి, అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలి. ఎవరు తీసుకురాగలుగుతారు ఇప్పుడు సంఘాల మధ్యలోనే ఒక తాటి మీద తీసుకురానికి 2 జేఏసీలు ఏర్పడ్డాయి, ఒకటేమో సమన్వయ కమిటీ, ఒకటేమో జేఏసీ.
సంఘాల మధ్యలోనే గ్రూపు రాజకీయాలు నడుస్తుంది. అట్లా కాదు, కావాల్సిందంత ఏంటంటే జనం సమీకరణ కేంద్రీకృతం కావాలి కాబట్టి గౌడ హాస్టల్ సభ్యత్వం ఇస్తే మిగతా అంటే ఈరోజు 3,000 మంది ఇలా హాస్టల్లో ఉన్నారు. అది 3,000 మందితోటి ఒక 30,000 మంది 3,00,000 మంది 40,00,000 జనాభాలో 10% అయినా 4,00,000. 4,00,000 కాకుండా 50,000 మంది ఏరనుకో.